Okay, we shall discuss this topic today. The name of the topic is It's Time. IT tarvata you have to put apostrophe. Deeni complete meaning entante it is time. It is time, but we shouldn't say it is time. We have to pronounce it it's time. It's time and then two dots. It means the same. It's high time. Same construction. And it's about time. Oh, sorry, it's quiet time. It's about time. All these four constructions mean the same. Ee naalugu constructions meaning okate. The meaning is in Telugu. The meaning is ee paatike, ee samayanike. It means so. It's a compulsory question. In your 9th and 10th classes, for 8th class it is an optional question. Year pattern lo ee question 8th class lo kuda ichadu. Before last year varaku this grammar topic is not included in 8th class, but this year this topic is included for 8th class students also. Okay, and it is an optional question for them. It may be there, may not be there for 8th class student. But for 9th and 10th it is a compulsory question. 9th and 10th ki ee question compulsory ga meek exam paper lo untundi. Sarigga vinali. Kena all these sentences, all these constructions under it, all these constructions mean ee paatike. Manam telugu lo chaala sarlu ee paatike ane word use chestam. Chaala sarlu manam aa word use chestam ee paatike. టైం 8:30 అయిపోయింది, ఇంకా స్కూల్ బెల్ కట్టలేదు, ఈ పాటికి బెల్ కొట్టేయాలి కదా అనుకుంటాము. మీకు అవర్ అయిపోతుంది అనుకోండి, 11:30 to 12:10 లేదా 12:15 అవర్ అనుకోండి. 12:15 దాటేసింది, వీ క్రాస్ 12:15. మీరు అనుకుంటూ ఉంటారు కదా టైం చూసుకుని, 12:15 అయిపోయింది ఇంకా బెల్ కొట్టలేదు ఏంట్రా, బెల్ కొట్టేయాలి కదా ఈ పాటికే అనుకుంటామా. 1 o'clock అయిపోయింది, లాంగ్ బెల్ కొట్టాలి. వీ ఆల్ వెయిట్ ఫర్ లాంగ్ బెల్. చూసుకుంటారు 2-3 minutes వెయిట్ చేస్తారు. 1:05, 1:10, 1:15 అయిపోయింది, ద బెల్ హ్యాజెంట్ రన్, ఇంకా బెల్ కొట్టలేదు. ఏమనుకుంటారు గ్యారంటీగా, 1:15 అయిపోయింది కదా ఈ పాటికి బెల్ అయిపోవాలి, ఇంకా బెల్ కొట్టలేదు ఏంటి అనుకుంటాం. చూడండి, దాంట్లో ఒక చిన్న వర్డ్ వినిపించింది మీకు, 1 కొట్టాలి కదా బెల్, 1:15 అయిపోయింది ఇంకా కొట్టలేదండి ఈ పాటికి బెల్ కొట్టేయాలి కదా. ఇందులో మనం మాట్లాడుకునే కన్స్ట్రక్షన్లో ఉండే ఒక వర్డ్ ఉంది ఈ పాటికే. ఈ పాటికే బెల్ కొట్టేయాలి కదా, ఇంకా కొట్టలేదండి అనే వర్డ్ వినిపిస్తుందా మీకు? అదే మనం మాట్లాడుకునే మాటల్లో వీ హ్యావ్ దట్ వర్డ్. Usually the bell gets rang by 1 o'clock. It's 1:15 now. Still the bell hasn't rung. Inga bell ring avaledu. Okay, manam em anukuntam ee paatike ayipovali kada bell inga avaledu enti, ee paatike bell ayipovali kada, ee paatike. This constructions mean it. Its time means ee paatike, ee samayanike, ye panaithe ayipoyi undalo danni indicate chestundi. What should have been completed by that time, ee paatiki em jarigipoyi undalo, ఏది కంప్లీట్ అయిపోయి ఉండాలో దాన్ని ఇండికేట్ చేసేదే ఇట్స్ టైమ్ అనే కన్స్ట్రక్షన్, ఇట్స్ హై టైమ్ అనే కన్స్ట్రక్షన్. దీస్ ఆర్ కోల్డ్ కన్స్ట్రక్షన్స్ అని అంటారు వీటి. వీటిని ఏమంటామమ్మా? కన్స్ట్రక్షన్స్ అని అంటాం. వాట్ యు మీన్ బై కన్స్ట్రక్షన్? కన్స్ట్రక్షన్ అంటే ఏంటి సార్? ఒక పర్టిక్యులర్ సిచ్యుయేషన్లో యూస్ చేస్తాం, ఆ సందర్భంలోనే యూస్ చేసే వాటిని స్పెసిఫిక్ కన్స్ట్రక్షన్స్ అని అంటారు. దీన్ని ఏ సందర్భంలో యూస్ చేస్తాం మనం? ఈ పాటికే ఒక పని అయిపోయి ఉండాలి అనేది చెప్పాల్సి వచ్చినప్పుడు, రాయాల్సి వచ్చినప్పుడు యూ హ్యావ్ టు యూస్ దిస్ కన్స్ట్రక్షన్. మనం మాట్లాడుతున్నప్పుడు కూడా కొంచెం హై అండ్ ఇంగ్లీష్ అంటే కొంచెం ఇంగ్లీష్ బాగా తెలిసిన వాళ్ళు ఈ కన్స్ట్రక్షన్ ఎక్కువ యూస్ చేస్తుంటారు. ఇట్స్ టైమ్ యూ ఫినిష్డ్ యువర్ జాబ్, ఇట్స్ టైమ్ యూ కంప్లీటెడ్ యువర్ స్టడీస్ అంటారు వాళ్ళు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఈ పాటికి నీకు స్టడీస్ అయిపోయి ఉండాలి కదరా, నీకు జాబ్ వచ్చేసి ఉండాలి కదా, ఇట్స్ టైమ్ యూ గాట్ ఏ జాబ్ అంటారు వాళ్ళు. అంటే నీకు ఈ పాటికి జాబ్ వచ్చేసి ఉండాలి కదరా, వై ఆర్ రోమింగ్, ఇంకా నువ్వు అటు ఇటు తిరుగుతున్నావు అంటారా, నీకు స్టడీస్ అయిపోయినాయి కదా, ఇట్స్ టైమ్ యూ గాట్ ఏ జాబ్, నీకు ఈ పాటికి జాబ్ వచ్చేసి ఉండాలి కదా అని అంటూ ఉంటారు. అంటే కొంచెం నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఇది కామన్గా యూస్ చేసే కన్స్ట్రక్షన్. అది వెరీ 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 యూజువల్ కన్స్ట్రక్షన్, వెరీ కామన్ కన్స్ట్రక్షన్. మనం వినంది, మనకి తెలియంది, మనం చూడంది కాదు. బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ఫోకస్, వీ మైట్ నాట్ హ్యావ్ ఫోకస్డ్ ఆన్ ఇట్. మనం దీని మీద ఫోకస్ పెట్టుకోవచ్చు. దిస్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ గ్రామర్, ఇది గ్రామర్ అనే పార్ట్ కాదు. ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ రెగ్యులర్ లైఫ్, ఇది మన డైలీ లైఫ్లో ఉండే స్టేట్మెంటే. మన డైలీ లైఫ్లో మనం చాలాసార్లు ఈ పాటికి ఇది అయిపోయి ఉండాలి, ఈ పాటికి ఇలా జరిగి ఉండాలి అని మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం. చాలాసార్లు మనం ఈ పాటికి ఇలా అయిపోయి ఉండాలి, ఈ పాటికి ఇంటికి వెళ్ళిపోయి ఉండాలి, ఈ పాటికి భోంచేసి ఉండాలి, ఈ పాటికి పడుకునిపోయి ఉండాలి, ఈ పాటికి నేను వర్క్ కంప్లీట్ చేసేసి ఉండాలి, ఈ పాటికి అంటే ఈ సమయానికి
ఇది చేసి ఉండాలి అది చేసి ఉండాలి ఇది జరిగి ఉండాలి అది జరిగి ఉండాలని మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం మనం. ఓకే, దిస్ ఈజ్ ద కన్స్ట్రక్షన్ విచ్ ఈజ్ టు బి యూస్డ్ ఇన్ ఇంగ్లీష్. దిస్ ఈజ్ ద ఈక్వలెంట్ కన్స్ట్రక్షన్. ఈ పాటికే అనే దానికి ఈక్వలెంట్ కన్స్ట్రక్షన్ ఏది. మేక్ ఇట్ ఎ హ్యాబిట్ ఆఫ్ యూజింగ్ దిస్ కన్స్ట్రక్షన్ యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ స్పీకింగ్. మీరు మాట్లాడుతున్నప్పుడు ఈ కన్స్ట్రక్షన్ యూజ్ చేయండి. గ్రామర్ అనే పాయింట్ పెట్టుకోకండి, ఇది గ్రామర్లోనే వస్తుంది అనే పాయింట్ పెట్టుకోకండి. దిస్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ యువర్ గ్రామర్, దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ యువర్ రెగ్యులర్ లైఫ్. ఇది మీ రెగ్యులర్ లైఫ్లో వచ్చే టాపిక్, ఇది మీ రెగ్యులర్ లైఫ్లో ఉండే ఒక లైన్. మేక్ ఇట్ యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. మీరు ఎప్పుడైనా ఈ పాటికి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ కన్స్ట్రక్షన్లోనే చెప్పాలి. దట్ ఈస్ ద కంటెక్స్ట్ వేర్ యూ హ్యావ్ టు యూజ్ దిస్ వర్డ్, దట్ ఈస్ ద కన్స్ట్రక్షన్ వేర్ యూ హ్యావ్ టు యూజ్ దిస్ కన్స్ట్రక్షన్. ఈ కన్స్ట్రక్షన్ యూజ్ చేయాల్సిన సందర్భాలు. మీరు క్రియేటివ్ రైటింగ్ రాస్తూ ఉంటారు, క్రియేటివ్ రైటింగ్లో కూడా ఈ పాటికే ఏదన్నా జరిగి ఉండాలి అని మీరు చెప్పాల్సి వస్తే యూ హ్యావ్ టు యూజ్ దిస్ కన్స్ట్రక్షన్. అర్థమైందా? ఇదే కన్స్ట్రక్షన్ మీకు ఎడిటింగ్ అండ్ ఎర్రర్ కరెక్షన్లో కూడా ఇస్తాడు. చూడండి అమ్మా, మీరు గ్రామర్ సరిగ్గా నేర్చుకుంటే ఎడిటింగ్ అండ్ ఎర్రర్ కరెక్షన్ అనే టాపిక్ని చాలా క్లియర్గా చేయగలుగుతారు. వీ హావ్ ఆల్రెడీ డిస్కస్డ్ పొలైట్ ఫామ్స్లో మీకు ఏ మిస్టేక్స్ ఇస్తాడో చెప్పాను నేను మీకు. అట్ ద సేమ్ టైం అడ్వైస్ అండ్ సజెషన్లో ఏ మిస్టేక్స్ ఇస్తాడో చెప్పాను. అంటే మీరు అడ్వైస్ అండ్ సజెషన్ అనే కాన్సెప్ట్ మీకు క్లియర్గా ఐడియా ఉంటే యూ కెన్ ఆన్సర్ టూ క్వశ్చన్స్. వన్ ఈజ్ ద డైరెక్ట్ క్వశ్చన్ దట్ ఈస్ రిలేటెడ్ టు దిస్ గ్రామర్ టాపిక్. అడ్వైస్ అండ్ సజెషన్ సంబంధించి డైరెక్ట్ క్వశ్చన్ రాయగలుగుతారు. ఇంకొకటి ఏంటి, ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ యాజ్ ఎ మిస్టేక్ ఇన్ ఎడిటింగ్ అండ్ ఎర్రర్ కరెక్షన్ యూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. అంతేనా? అడ్వైస్ అండ్ సజెషన్లో మీకు ఏ మిస్టేక్స్ ఇవ్వచ్చో నేను మొన్న చెప్పాను. ఏడీవీఐ సిఈ సి సౌండ్ ఎస్ సౌండ్ అక్కడ డిఫరెన్స్ ఉండొచ్చు, లేదా యూ హ్యాడ్ బెటర్ దగ్గర టూ రావచ్చు. అది మిస్టేక్స్ ఉంటే మీరు కరెక్ట్ చేయొచ్చు అని చెప్పాను. అంటే అడ్వైస్ అండ్ సజెషన్ అనే గ్రామర్ టాపిక్ మీకు క్లియర్గా ఐడియా ఉంటే, వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అనేది క్లియర్గా ఐడియా ఉంటే యూ కెన్ రైట్ ఎడిటింగ్ అండ్ ఎర్రర్ కరెక్షన్. అలానే ఈ టాపిక్ కూడా ఎడిటింగ్, మీరు నేర్చుకునే ప్రతి గ్రామర్ పాయింట్, వాట్ ఆర్ ద గ్రామర్ దట్ ఈస్ టాట్ ఇన్ ద క్లాస్ రూమ్, దట్ యూ లెర్న్ ఇన్ ద క్లాస్ రూమ్, మీరు క్లాస్లో నేర్చుకునే ప్రతి గ్రామర్ పాయింట్ని సరిగ్గా నేర్చుకుంటే, వాట్ ఈస్ కరెక్ట్ అనేది నేర్చుకుంటే దాంట్లో వాట్ ఈస్ రాంగ్ అనేది మీకు తెలుస్తుంది. మీరు ఎగ్జామ్లో చూసినప్పుడు మీకు అది ఐడెంటిఫై చేయగలుగుతారు, ఈజీగా రాయగలుగుతారు. అర్థమైందా? దానికి మళ్ళీ సపరేట్ క్లాస్ అక్కర్లేదు మీకు. నేను చెప్పింది అర్థమవుతుందా మీకు? మీకు నేను నేర్పించే గ్రామర్ని దిస్ ఈజ్ రైట్ దిస్ ఈజ్ రాంగ్ అని చెప్తాను నేను మీకు. వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అనేది మీరు ఇక్కడ ఆలోచించారనుకోండి, ఇట్ కవర్స్ టూ ఏరియాస్, నాట్ టూ ఏరియాస్, త్రీ ఏరియాస్. యూ కెన్ యూస్ దిస్ కన్స్ట్రక్షన్ ఇన్ క్రియేటివ్ రైటింగ్. మీరు క్రియేటివ్ రైటింగ్ ఓన్ రైటింగ్ రాస్తారు కదా, ఆ ఓన్ రైటింగ్లో మీరు ఇటువంటి కన్స్ట్రక్షన్ యూస్ చేసి రాశారనుకోండి, యూ విల్ డెఫినెట్లీ లీవ్ ఎ గ్రేటర్ ఇంపాక్ట్, ఎ గ్రేటర్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద ఎగ్జామినర్. మీ ఎగ్జామినేషన్ పేపర్ని కరెక్షన్ చేస్తారు చూసారా, ఆ ఎవాల్యుయేటర్ మీద మీ మీద చాలా మంచి ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. ఆటోమేటికల్లీ ఇట్ మేక్స్ హిమ్ గివ్ మోర్ మార్క్స్, మీకు ఎక్కువ మార్క్స్ ఇచ్చేలాగా వాడు ఇంప్రెస్ అవుతాడు. ఇట్ డెఫినెట్లీ ఇంప్రెసెస్ హిమ్ అలాట్, చాలా ఇంప్రెస్ చేస్తారు. మీరు రాసిన కంటెంట్ చిన్నదున్న చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్న వాటి అన్నింటిని ఓవర్లుక్ చేస్తారు. ఆహా, వీడికి ఇట్స్ టైమ్ అయిన కన్స్ట్రక్షన్ ఎలా యూజ్ చేయాలో తెలిసింది, అది మీకు డైలీ లైఫ్లో ఎలా యూజ్ చేయాలో తెలియాలి, దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అర్థమవుతుందమ్మా? యామ్ ఐ క్లియర్ ఆర్ నాట్? నేను మీకు ఇక్కడ నేర్పించే ప్రతి గ్రామర్ పాయింట్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ టు కన్సిడరేషన్ ఎట్ త్రీ ఏరియాస్. ఫస్ట్ వన్ ఈజ్ బేసిక్ గ్రామర్, దీని బేస్డ్గా క్వశ్చన్ ఇస్తే ఎలా రాయాలి. సెకండ్, ఎడిటింగ్ అండ్ కరెక్షన్లో ఇది ఎలా వస్తుంది. థర్డ్, హౌ కెన్ ఐ యూజ్ ఇట్ ఇన్ క్రియేటివ్ రైటింగ్, నేను దీన్ని క్రియేటివ్ రైటింగ్లో ఎలా యూజ్ చేసుకోవాలి. మీకు థర్డ్ పాయింట్ తెలియడమే మీకు రియల్ లైఫ్ ఇంగ్లీష్ తెలియడం అంటే. మీరు గ్రామర్ కరెక్ట్గా రాసేసిన వేస్ట్, అది మీకు దేనికి పనికిరాదు. అఫ్ కోర్స్ ఇట్ గివ్స్ యూ మార్క్, బట్ ఇట్ డజంట్ మీన్ దట్ యూ హ్యావ్ లర్న్ గుడ్ ఇంగ్లీష్. మీరు మంచి ఇంగ్లీష్ నేర్చుకున్నట్టు కాదు. మీరు మంచి ఇంగ్లీష్ నేర్చుకున్నట్టు ఎప్పుడవుతుందంటే, వెన్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్స్ దట్ యూ హ్యావ్ లర్న్ ఇన్ గ్రామర్ అండ్ క్రియేటివ్ రైటింగ్. మీరు ఇక్కడ నేర్చుకున్న గ్రామర్ని క్రియేటివ్ రైటింగ్లో మీరు యూజ్ చేయగలిగినప్పుడు, ప్రాపర్ ప్లేస్లో మీరు యూజ్ చేయగలిగినప్పుడు, దట్ మీన్స్ యూ నో ద అప్లికేషన్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అప్లికేషన్ తెలిసిందని అర్థం. దట్ మీన్స్ యూ హ్యావ్ లర్న్ ఇంగ్లీష్, మీరు బెటర్ ఇంగ్లీష్ తెలుసుకున్నారని అర్థం. అంతేగాని నేను ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇస్తే మీకు అది అర్థమైంది, మీరు దానికి ఆన్సర్ రాస్తారు, ఇట్స్ ఆఫ్ నో యూస్, దానివల్ల ప్రయోజనం ఉండదు. నేను చెప్పిన పాయింట్స్ మీరు ఎవరికైనా అర్థమైనాయా? ఒకటి, ఇది గ్రామర్లో ఇస్తే రాయగలగాలి. సెకండ్, ఎడిటింగ్ అండ్ ఎర్రర్ కరెక్షన్లో ఇస్తే కరెక్ట్ చేయగలగాలి. థర్డ్ ఏంటి, దీన్ని అప్లికేషన్ ఎక్కడ యూజ్ చేయాలి మీరు? క్రియేటివ్ రైటింగ్. మీరు ఆలోచించుకోవాలి, క్రియేటివ్ రైటింగ్ రాసేటప్పుడు ఇట్స్ టైమ్ అనే కన్స్ట్రక్షన్ నేను యూజ్ చేసే లాంటి కంటెక్స్ట్ని మీరే కదా క్రియేట్ చేసుకుని, అక్కడ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకునేది మీరేనా? మీరేనా కదా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు నిక్ మ్యూజిక్ లెసన్ ఉంది, లేకపోతే నైన్త్ క్లాస్లో స్నేక్ అండ్ ద మిర్రర్ లెసన్ ఉంది, ఎయిత్ క్లాస్లో టాటెడ్ బ్లాంకెట్ లెసన్ ఉంది, అవునా? ఎయిత్ క్లాస్ టాటెడ్ బ్లాంకెట్ లెసన్ ఉందనుకోండి, ఈ పాటికే గోపి వాళ్ళ మదర్ దగ్గరికి వచ్చి ఉండాలి. ఇట్స్ టైమ్ గోపి విజిటెడ్ హీస్ మదర్. రాయించలేదా? ఈ పాటికి గోపి మదర్ దగ్గరికి సిస్టర్ దగ్గరికి వచ్చి ఉండాలి. గుర్తుంది మీకు టాటెడ్ బ్లాంకెట్ లెసన్ ఐడియా ఉంది మీకు? గోపి రాడు కదా, పట్టించుకోడు కదా. ఇప్పటి ఈ పాటికే గోపి మదర్ దగ్గరికి వచ్చి ఉండాలి, ఈ పాటికే గోపి మదర్ని విజిట్ చేసి ఉండాలి. అదొక కంటెక్స్ట్ మీరు క్రియేట్ చేసుకున్నారు, ఇట్స్ టైమ్ గోపి విజిటెడ్ హిస్ మదర్. ఓకే, అలానే నైన్త్ క్లాస్లో స్నేక్ ఇన్ ద మిర్రర్ లెసన్ ఉంది, ఇట్స్ టైమ్ డాక్టర్ ర్యాన్ అవే, ఈ పాటికే డాక్టర్ పారిపోయి ఉండాలి. అలాంటి కన్స్ట్రక్షన్. మీ టెన్త్ క్లాస్లో లెసన్ ఉంది, ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఇస్ అ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్ అవ్వచ్చు, నిక్ మ్యూజిక్ లెసన్ అయ్యి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ విల్ క్రియేట్ ఎ కంటెక్స్ట్ ఆన్ యువర్ ఓన్. మీరు క్రియేటివ్ రైటింగ్ రాసేటప్పుడు మీ ఓన్గానే రాస్తారు కదమ్మా. ఆ రాస్తున్నప్పుడు ఈ సెంటెన్స్, ఈ కన్స్ట్రక్షన్ వచ్చేలా ఒక కంటెక్స్ట్ని మీరు క్రియేట్ చేసుకోవాలి.
అలా రాస్తే డెఫినెట్లీ యూ విల్ గెట్ మోర్ మార్క్స్ యూ కెన్ మేక్ ఎ వెరీ 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 బెటర్ ఇంప్రెషన్ దెన్ ఎనీబడి ఎల్స్ మిగతా వాళ్ళకంటే మీరు గ్యారంటీగా చాలా మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేయగలుగుతారు అర్థమవుతుంది కదా నేను చెప్పిన విషయం ఇప్పటిదాకా చెప్పిందంతా తీరేండి ఐ హావెంట్ టోల్డ్ ఎనీథింగ్ అబౌట్ దిస్ దిస్ ఇస్ ద కన్స్ట్రక్షన్ దీని మీనింగ్ ఏంటంటే ఈ పాటికే అని అర్థం ఇట్స్ టైమ్ అంటే మీనింగ్ ఏంటి ఈ పాటికే నేను లెసన్ స్టార్ట్ చేసి ఉండాలి ఈ పాటికే మనకు గ్రామర్ అయిపోయి ఉండాలి ఈ పాటికే మనకు సిలబస్ అయిపోయి ఉండాలి ఈ పాటికి రివిజన్ అయిపోయి ఉండాలి ఈ పాటికి 5 exams అయిపోయి ఉండాలి చూడండి వేర్ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ ఈ పాటికి మనకి 90% సిలబస్ అయిపోయి ఉండాలి అవునా కదా ఈ పాటికి మాకు 90% సిలబస్ అయిపోయి ఉండాలి ఈ పాటికి మనం 5 exams రాసుంటాం 2-3 FL రాస్తాం 2 SL రాస్తాం రాసేవాళ్ళం కాదే ఇవన్నీ ఈ పాటికి జరిగిపోయి ఉండాలి అంటే ఈ సమయానికి జరిగిపోయి ఉండాలి లేదా అవన్నీ చెప్పాల్సి వచ్చినప్పుడు వీ యూజ్ ది కన్స్ట్రక్షన్ ఇట్స్ టైమ్ ఇట్స్ హై టైమ్ ఇట్స్ క్వైట్ టైమ్ ఇట్స్ అబౌట్ టైమ్ యూ కెన్ యూస్ ఎనీ కన్స్ట్రక్షన్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఆ వర్డింగ్ డిఫరెన్స్ తప్ప మీరు ఇట్స్ టైమ్ యూస్ చేసినా ఇట్స్ హై టైమ్ యూస్ చేసినా ఇట్స్ క్వైట్ టైమ్ యూస్ చేసినా అబౌట్ టైమ్ యూస్ చేసినా ఇట్ మీన్స్ ది సేమ్ దీని మీనింగ్ అయితే అర్థమైందా ఈ 4 constructions మీనింగ్ ఏంటమ్మా ఈ పాటికే ఈ సమయానికే పూర్తి అయిపోయిన పనిని కంప్లీటెడ్ యాక్షన్ని కంప్లీట్ అయిపోయి ఉండాల్సిన యాక్షన్ని చెప్పాలి ఈ పాటికి సిలబస్ పూర్తి అయిపోయి ఉండాలి ఈ పాటికి రివిజన్ అయిపోయి ఉండాలి ఈ పాటికి 5 exams అయిపోయి ఉండాలి ఈ పాటికి నేను భోంచేసేసి ఉండాలి ఈ పాటికి నేను పడుకుని పోయి ఉండాలి ఈ పాటికి నేను వర్క్స్ కంప్లీట్ చేసి ఉండాలి ఈ పాటికి ఈ సమయానికే బై దిస్ టైం ఐ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ఏదో ఒకటి కంప్లీట్ చేసి ఉండాలి ఆ మీనింగ్లో వీటిని యూజ్ చేస్తాం అర్థమైందా లేదా మీకు నేను ఇప్పటిదాకా చెప్పింది ఎమ్ ఐ క్లియర్ ఆర్ నాట్ ఓకే వీటి స్ట్రక్చర్ రాస్తున్నాను నేను స్ట్రక్చర్ అన్ని కన్స్ట్రక్షన్స్కి ఒకటే స్ట్రక్చర్ అమ్మా ఐఎమ్ రైటింగ్ ఇట్స్ టైమ్ అనే దానికి మాత్రం రాస్తున్నాను నేను ఇట్స్ టైమ్ తర్వాత అది ఇట్స్ టైమ్ అవ్వచ్చు ఇట్స్ హై టైమ్ అవ్వచ్చు ఇట్స్ క్వైట్ టైమ్ అవ్వచ్చు ఆర్ ఇట్ కుడ్ బి ఇట్స్ అబౌట్ టైమ్ ఏదైనా సరే ఆఫ్టర్ ఇట్స్ టైమ్ యూ హ్యావ్ టు యూజ్ సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేయాలి అంటే ఇట్స్ టైమ్ కానీ హై టైమ్ కానీ క్వైట్ టైమ్ కానీ అబౌట్ టైమ్ కానీ రాసిన తర్వాత ఏదైతే కంప్లీట్ అయిపోయి ఉండాలో ఏదైతే ఫినిష్ అయిపోయి ఉండాలో ఆ ఫినిష్ అయిపోవాల్సిన స్టేట్మెంట్ మీరు ఏ టైమ్స్ రాయాలమ్మా సింపుల్ పాస్ట్లో రాయాలి ఏ టైమ్స్ రాయాలి సింపుల్ పాస్ట్ దట్ మీన్స్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ ఫ్రేజ్ యూ విల్ స్టార్ట్ ఇట్ విత్ సబ్జెక్ట్ అండ్ దెన్ V2 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ V2 ఫామ్ రాయాలి సింపుల్ పాస్ట్ అంటే V2 ఫామే కదమ్మా అండ్ దెన్ ఆబ్జెక్ట్ ఓ అంటే ఆబ్జెక్ట్ P అంటే ఫ్రేజ్ PHRASE ఫ్రేజ్ ఆబ్జెక్ట్ ఆర్ ఫ్రేజ్ దిస్ ఈస్ ద కన్స్ట్రక్షన్ యూ హ్యావ్ టు రైట్ ఇట్ డౌన్ వినాలి ఇక్కడ సరిగ్గా దిస్ ఈస్ ద కన్స్ట్రక్షన్ యూ హ్యావ్ టు రైట్ ఇట్ డౌన్ ఓకేనా నేను ఇప్పుడు ఒక స్టేట్మెంట్ రాస్తాను దాని బేస్డ్గా మీరు చూద్దాం లుక్ ఎట్ ద బ్లాక్ బోర్డ్ ఆల్ ఆఫ్ యూ భార్గవి యూజువల్లీ వేక్స్ అప్ ఎట్ 6 AM ఇట్ ఈస్ 6:30 AM ఆల్రెడీ షీ హాజన్ వేకన్ అప్ ఎట్ షీ షుడ్ హ్యావ్ వేకన్ అప్ బై దిస్ టైమ్ ఎక్స్ప్రెస్ దిస్ ఐడియా యూజింగ్ ఇట్స్ టైమ్ ఎ క్వశ్చన్ విల్ బి గివెన్ లైక్ దిస్ అబ్జర్వ్ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ క్వశ్చన్ మీకు చాలా లెంగ్దీగా ఉంటుంది బట్ ద ఆన్సర్ దట్ యూ విల్ రైట్ ఈజ్ ఇన్ ఎ వెరీ సింపుల్ ఫామ్ ఇన్ ఎ షార్ట్ అండ్ ఫామ్ క్వశ్చన్ మీకు ఇంత లెంగ్దీగా ఉంది కదా ఇట్ డజంట్ మీన్ దట్ యూ హ్యావ్ టు రైట్ ఎ లెంగ్దియర్ ఆన్సర్ యూ హ్యావ్ టు రైట్ ఎ బిగ్గర్ ఆన్సర్ చాలా లెంగ్దీ ఆన్సర్ బిగ్గర్ ఆన్సర్ రాయాల్సిన అవసరం అయితే ఏముండదు చూడండి క్వశ్చన్లో ఏముంది మీకు భార్గవి యూజువల్లీ వేక్స్ అప్ ఎట్ 6 AM భార్గవి అనే అమ్మాయి 6 AMకి నిద్ర లేస్తుంది యూజువల్గా ఇట్ ఈస్ 6:30 AM ఆల్రెడీ టైం 6:30 AM అయింది 6:30 అయిపోయింది షీ హ్యాజన్ వర్కన్ అప్ ఎట్ ఇంకా అమ్మాయి నిద్ర లేవలేదు షీ షుడ్ హ్యావ్ వర్కన్ అప్ బై దిస్ టైమ్ ఈ పాటికి అమ్మాయి నిద్ర లేచి ఉండాలి ఎక్స్ప్రెస్ దిస్ ఐడియా యూజింగ్ ఇట్స్ టైం అనేదాన్ని యూజ్ చేసి రాయమంటున్నాడు ఈ పాటికి ఈ సమయానికి ఏం జరిగి ఉండాలి
భార్గవి అనే అమ్మాయి నిద్ర లేచి ఉండాలి, అంతేనా? ఈ పాటికి లేదా ఈ సమయానికి భార్గవి అనే అమ్మాయి భార్గవి నిద్ర లేచి ఉండాలి. ఓకే, యువర్ ఆన్సర్ స్టార్ట్స్ విత్, మీరు దేంతో స్టార్ట్ చేయాలో కూడా వాడు ఇచ్చాడు కాబట్టి యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ దిస్ వన్. ఇట్స్ టైమ్. ఓకే, ఇక్కడ మీరు ఏ టెన్స్ రాయాలో ఆల్రెడీ ఐ టోల్డ్ యూ. విచ్ టెన్స్ ఈజ్ టు బి రిటర్న్? సింపుల్ పాస్ట్ రాయాలి. ఇట్ షుడ్ స్టార్ట్ విత్ సబ్జెక్ట్. వాట్ ఈస్ ద సబ్జెక్ట్ హియర్? ఎవరి గురించి ఈ సెంటెన్స్ అంతా? భార్గవి. సో యూ హ్యావ్ టు రైట్ ద సెంటెన్స్. సబ్జెక్ట్ రాయాలి భార్గవి. అండ్ దెన్ వీ హ్యావ్ టు రైట్ వీ టు రాయాలి. ఓకేనా? నిద్ర లేచి ఉండాలి, దానికి ఈక్వలెంట్ వర్డ్ ఏదన్నా ఉంది ఇక్కడ? ఇక్కడ ఆల్రెడీ ఏముంది ఇక్కడ? వేకప్ అనేది ఉంది, దానికి వీ టూ ఫామ్ రాయాలి. ఏం రాయాలి? వెయిక్ వీ టూ ఫామ్. వెయిక్ వెయిక్స్ ఓక్ WOKE ఓకప్. దట్స్ ఇట్. ఐ బెన్ ఇట్స్ టైమ్ భార్గవి ఓకప్. ఇంకా మీరు దీన్ని ఇఫ్ యూ వాన్ మేక్ ఇట్ మోర్ క్లియర్ ఓకప్ ఫ్రమ్ ద బెడ్ యూ కెన్ రైట్ ఓకప్ ఆర్ ఓకప్ ఫ్రమ్ బెడ్. యూ వాన్ మేక్ ఇట్ మోర్ క్లియర్. యాక్చువల్గా ఈ ఫ్రమ్ బెడ్ అనేది మీకు దీంట్లో ఎక్కడా లేదు. యూ వాన్ మేక్ ఇట్ మోర్ బెటర్. యూ వాన్ మేక్ ఇట్ బెటర్. యూ వాన్ మేక్ ఇట్ మోర్ అండర్స్టాండబుల్. ఇంకా బెటర్గా అర్థమయ్యేలా మీరు రాయాలనుకుంటున్నారు. యూ వాన్ ఇంప్రూవైజ్ ఇట్. కావాలంటే మీరు రాయొచ్చు అది. ఇట్స్ టైమ్ భార్గవి ఓకప్ ఫ్రమ్ బెడ్. మీరు ఓకప్ ఫ్రమ్ మీ ఫ్రమ్ బెడ్ రాయకపోయినా నో ప్రాబ్లం. ఇట్స్ టైం భార్గవి ఓకప్ అని రాస్తే మీకు మార్క్ ఇచ్చేస్తారు. మనకి డౌట్, ఇంత పెద్ద క్వశ్చన్ ఉంది, భార్గవి ఓకప్ అనేది ఒకటే కదా మనం కొత్తగా రాసేది, దాన్ని రాస్తే మార్క్ ఇస్తాడా? దెర్ ఇస్ నో డౌట్, దట్ ఈస్ ద కన్స్ట్రక్షన్. మీరు అది రాస్తే మీకు ఖచ్చితంగా దానికి మార్క్ ఇస్తాడు, నో డౌట్. మీరు ఇక్కడ ఓకప్ అని రాయక్కర్లేదు. మీరు కావాలంటే యూ కెన్ యూజ్ ఎనీ వర్డ్ దట్ గివ్స్ సిమిలర్ మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్స్ టైం భార్గవి గాటప్. గాటప్ అని నిద్రలోంచి లేవడం అనే కదా అర్థం. గాటప్ అన్న మీనింగ్ ఏంటమ్మా? నిద్రలోంచి లేవడం అనే కదా అర్థం వస్తుంది. యూ కెన్ రైట్ ఇట్ గెట్ అనేది వీ వన్ అవుతుంది, గాట్ అనేది వీ టూ అవుతుంది. ఇట్స్ టైమ్ గాట్ భార్గవి గాటప్ ఫ్రమ్ బెడ్. యూ కెన్ రైట్ ఎనీ వర్డ్ బట్ ఇట్ షుడ్ బీ ఇన్ వీ టూ ఫామ్. అది ఏ ఫామ్లో ఉండాలి? అది వీ టూ ఫామ్లో ఉండాలి. దట్స్ ఇట్. దిస్ ఈజ్ ద క్వశ్చన్ అండ్ దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. లైక్ వైజ్ యూ హ్యావ్ టు ఫైండ్ ఆన్సర్స్ టు దిస్. యువర్ క్వశ్చన్ ఈజ్ బిగ్గర్, యువర్ క్వశ్చన్ ఈజ్ లెంగ్థియర్. మీకు ఇచ్చే క్వశ్చన్ అది కూడా లెంగ్థియర్గా బిగ్గర్గా ఉంటుంది. ఓకేనా? మీరు రాసే ఆన్సర్ చాలా సింపుల్గా ఉంటుంది. ఇలా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఆఫ్టర్ రీడింగ్ ద క్వశ్చన్ యూ షుడ్ హ్యావ్ థాట్ ఆఫ్టర్. దేన్ని ఆలోచించాలి? వాట్ షుడ్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ బై దిస్ టైమ్. ఈ పాటికి ఏది పూర్తయి ఉండాలి? ఇక్కడ క్వశ్చన్ అంతా చదివిన తర్వాత ఈ పాటికి ఏం జరిగి ఉండాలి? భార్గవి నిద్ర లేచి ఉండాలి. యుల్ రైట్ ద సేమ్ వన్. యువర్ ఆన్సర్ ఈజ్ ఇన్ వెరీ షార్ట్ అండ్ ఫామ్, చాలా సింపుల్గా ఉంటుంది. క్వశ్చన్ చాలా పెద్ద ఉంటుంది, క్వశ్చన్ చూసి భయపడాల్సిన అవసరం లేదు. అర్థమైందమ్మా? ఇది దీనికి సంబంధించిన ఎక్సైజ్ 8th 9th క్లాసుల్లో మీ స్టడీ మెటీరియల్స్లో ఉండవు. యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్సైజ్ రిలేటెడ్ టు దిస్. ఇట్స్ టైమ్ కన్స్ట్రక్షన్ ఆర్ హై టైమ్, క్వైట్ టైమ్, అబౌట్ టైమ్ కన్స్ట్రక్షన్స్ ఈవెన్ ఇన్ 8th క్లాస్ స్టడీ మెటీరియల్ ఆర్ 9th క్లాస్ స్టడీ మెటీరియల్. ఓకే, 8th కి 9th కి నేను కొత్తగా ఎక్సైజ్ నేను పోస్ట్ చేస్తాను మీకు. బట్ ఇన్ యువర్ 10th క్లాస్ యూ హ్యావ్ దీస్ ఎక్సైజ్ ఇన్ యువర్ స్టడీ మెటీరియల్. మీకు దీంట్లో స్టడీ మెటీరియల్స్లో ఎక్సైజ్ ఉంటాయి, వాటిని మీరు కంప్లీట్ చేద్దురుగా. ఆర్ యూ ఆల్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్? యూ కెన్ రైట్ ఎనీ కన్స్ట్రక్షన్ హియర్. యూ కెన్ రైట్ ఇట్స్ టైమ్, ఇట్స్ హై టైమ్, ఇట్స్ క్వైట్ టైమ్, ఇట్స్ అబౌట్ టైమ్. ఇట్ రిమైన్స్ సేమ్. డూ యూ అండర్స్టాండ్ ఇట్ ఎవరిబడి? ఇస్ ఇట్ క్లియర్ టు యూ ఆల్? ఓకే, నోట్ ఇట్ డౌన్ ఇన్ యువర్ గ్రామర్ బుక్స్. ఫస్ట్ నోట్ దీస్ థింగ్ ఇన్ యువర్ గ్రామర్ బుక్స్ అండ్ దెన్ వీ షాల్ కంప్లీట్ ద ఎక్సర్సైజ్.